నా తమ్ముడు లేకపోయి ఉంటే ఈ సినిమా తనకి డేట్లు కుదరకపోయి ఉంటే నిజం చెప్తున్నాను సెకండ్ హాఫ్లో ఇంత అందం ఇంత ఎలివేషన్ వచ్చేది కాదు ఆర్థర్ విల్సన్ గారు ఒక మాట అన్నారు సార్ ఏంటి సార్ అది నేను అప్పుడు పాత్రకే అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నాను మీరు నాకు తెలిసి ఎక్కడ గ్లిజరిన్ పెట్టుకుని చేయలేదు మీరు అక్కడే ఉన్నాం మేము అంతా చూస్తూనే ఉన్నాం కదా గ్లిజరిన్ పెట్టుకోలేదు తర్వాత మీ కళ్ళు నేను కెమెరా కాకుండా టీవీ మన స్క్రీన్లో చూస్తుంటే కళ్ళు ఆర్ద్రతోటి తడితడితడిగా ఉన్నాయి మీకు చెమచెమ్మగా వచ్చేస్తే లోపల కారుతాయంటే నేను అన్నాను నేను ఎందుకు గ్లిజరిన్ పెట్టుకోలేదంటే ఆర్ద్ర విల్సన్ గారు ఎదురుగా ఉన్నది నా తమ్ముడు అండి నా తమ్ముడు చెప్పాను మీ అందరితో ఆ తమ్ముడు ఆడు నిస్సత్తుగా ఉంటూ ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది అంటుంటే వీడియోరా అంటుంటే నాకు ఇప్పుడు వస్తున్నాడు ఎదుగుండి సో అంత నా తమ్ముడు అలా అయిపోతూ వాడిని పోగొట్టుకుంటున్నాను వాడిని బతికించుకోవాలి అనే థాటు నింపుకున్నానండి అందుకనే ఆ సీన్లో నా కంట్లో నీళ్ళు లేవు నేను గ్లిజర్ని పెట్టుకోలేదు ఏడుస్తూనే ఉన్నాను అవి నిజంగానే తుడుచుకుంటున్నాను వాడి దగ్గర లాక్కుంటున్నాను రే కొట్టే కదా నేను సరిపోలేదన్నా ఇంకా గట్టిగా కొట్టు అంటాడు రావట్లేదు సో వాడిని కొట్టి చేసిన తర్వాత తను చేసిన పెర్ఫార్మెన్స్ అది చేసిన ఓన్ చేసుకుని నేను ఇచ్చిన రియాక్షన్స్ అవి చూసి ఆర్థర్ విల్సన్ లాంటి వాళ్ళు మెల్ట్ అయిపోయి ఎన్నో సార్ అది షూటింగ్ పండం పోదు ఎనక తెలియలేదు సార్ అప్పుడు స్క్రీన్ మీద పాత్ర ఎన్నో పండుగ కదా సార్ అంటుంటే అలాంటి కాంప్లిమెంట్స్ చాలు మా ఇద్దరికి అది రవి కాకపోతే నాకు వచ్చేది కదా నేను చెప్పడం కోసం చెప్తాను సో రవి ఈ సినిమా అనేది సో పవర్ఫుల్ అది కోరుకుంటుంది అయ్యా నాకు చిరంజీవి కావాలి నాకు రవితేజ కావాలి వాళ్ళకి బాబీ కావాలి వాళ్ళు కావాలి తండ్రి అంటే ప్రొడ్యూసర్స్ ఎస్ అనకు ఏం చేయరు కోరుకుంటుంది నువ్వో నేనో కాదు సబ్జెక్ట్ కోరుకుంటుంది అది అయిపోయింది అంతే వచ్చేసింది అది ఏం మాస్టర్లు అండ్ అసలు ఇంకా నేను మళ్ళీ అంటే అంత మాట్లాడిస్తాను అనుకుంటున్నా మళ్ళీ మళ్ళీ మా దేవి గురించి ఇంటర్వెల్లో ఆ ఎపిసోడ్లో చించాడండి ఏమి పూర్ణగాలు తెప్పించి చేశాడు మా ఇంట్లో ఎన్నిసార్లు ఆ సాంగ్ వేసుకుని డ్యాన్స్ వేసాము మన అందరం అవును చేసామంటే అంత ఇదిగా సో రవి స్టిల్ తీసుకోండి నెక్స్ట్ పిక్చర్ ఉపయోగపడుతుంది ఒక్కొక్కసారి ఇక చాలే ముగిద్దాం అనిపిస్తుంది ఒక్కొక్కసారి మనసు ఇంకా అనర్గణంగా మాట్లాడాలి అనుకుంటుంది అనిపిస్తుంటుంది ఇంకా బోల్డ్ అండ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి ఈ ఆల్మోస్ట్ 115 రోజుల్లో 115 రోజులు చేసాం ఎన్ని ప్రతిరోజు ఒక ఎక్స్పీరియన్స్ నాన్నగారు ఇంకేం ఫంక్షన్ ఉంది ఇంకెన్నిసార్లు మాట్లాడిస్తారు నాతోటి ఏంటది ఏ చాలా చాలే ఇప్పుడు మాట్లాడింది వాళ్ళ తక్కువ మాట్లాడారా ఏంటి ఓ చాలు చాలు మీరు ఇచ్చిన డబ్బులకి మాట్లాడింది ఎక్కువే ఏ ఇది బాగలేదే ఏ ఒక పర్సు ఇచ్చి రెండు అంటే కుదరదు ఇంకేం ఫంక్షన్ ఉంది ఎందుకు ఏం చేసుకోను ఆల్రెడీ ఇప్పుడు థ్యాంక్స్ గివింగ్ అన్నారు ఇది అంటే ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పడమా అని నేను అడిగాను మరి అంతే కదా నేను వాళ్ళు ఆదరించాను చాలా పొరపాటు ఇది ఆడియన్స్ మనం థ్యాంక్స్ చెప్పక్కర్లేదు ఇంత గొప్ప సినిమా ఇచ్చాము బ్లాక్ బస్టర్ ఇచ్చామని వాళ్ళే మనకు థ్యాంక్స్ చెప్తున్నారు దానికి ఎగ్జాంపుల్ బాబీయే సో మంచి సినిమా మాకు ఇవ్వండి రా బాబు మీరు మాకు థ్యాంక్స్ చెప్పక్కర్లేదు దాన్ని ఆదరించడం మాకు తెలుసు మంచి కంటెంట్ ఇచ్చామని వాళ్ళు ఆదరించారండి ఇలాంటి కంటెంట్ ఇచ్చేందుకు ఈ చిత్రం యూనిట్కి డైరెక్టర్కి ఆర్టిస్ట్కి మా థ్యాంక్స్ అంటూ ప్రజలు మనకు చెప్తున్నారు దానికి మన శిరస్సు వచ్చి థ్యాంక్ యూ మీ థ్యాంక్స్కి థ్యాంక్ యూ అని చెప్పాలి మనం థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది కరెక్ట్గా చెప్పుకుంటున్నాం మన దగ్గర పనిచేసిన వాళ్ళు ఈ స్థాయికి సినిమా తీసుకొచ్చిన వాళ్ళు మన వెనకాల పనిచేసినటువంటి కార్మికులు వేగుని చెప్పుకుంటున్నాం చెప్పుకోవాలి సో ఇలాంటి నిర్మాతలు నాకు దొరికినందుకు నేను నా అదృష్టంగా భావిస్తున్నాను మళ్ళీ మళ్ళీ సినిమా గట్టిగట్టి చేసేస్తానేమో కానీ మిగతా వాళ్ళు కూడా చేయాలి కదా కొంచెం గ్యాప్ ఇద్దాం రైట్ థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ అండి ఇలా పీటర్ మాస్టర్ చాలా బాగా చేశారు అండ్ శేఖర్ మాస్టర్ కూడా ఆ నెంబర్స్ ఎంత బాగా ఇచ్చాడంటే నా బాడీ లాంగ్వేజ్కి కావాల్సిన విధంగా ఇచ్చాడు ఆ స్టైల్స్ రాబట్టాడు ఆ వింటేజ్ చిరంజీవి ఆనాడు చిరంజీవిని గుర్తు తెచ్చాడంట అంత ఇంత కాదు ఇందాక మన పిఆర్ కాదు గీతాను మన అనురాగ్ నాకు ఒక వీడియో పంపాడు
వాడు 2 ఇయర్స్ కూడా ఉన్నా లేవు తెలీదు, వాడు కూర్చు మీద నిలబడిపోయాడు, మదర్ గారు పట్టుకున్నారు. వాడు నాదిను తన సాంగ్ వచ్చేస్తుంది, రవితేజ నేను కలిపి ఇలాగంటూ ఇలాగంటూ అది చూసుకున్నాడు పెప్పర్ 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 అని. వాడు వస్తుంటే అది మళ్ళీ ప్యాన్ చేస్తే వాడు లేదు, ఇలా అనేస్తున్నాడు వాడు చిన్నవాడు, వాడు చేతులు పెడితే అనేస్తున్నాడు, అనేసి నోట్లో బిజిల్ పెట్టి బిజిలేసేస్తున్నాడు. రవి అనిపించింది భార్య ఆ ఏజ్ లో కూడా మనం పట్టేసాము, పట్టి మన జోబులో తోపేసుకున్నా వాడు ఎక్కడికి పోరాడు. ఆడికి ఇప్పుడు 2 ఇయర్స్ 20 ఇయర్స్ వచ్చేంత వరకు మనం మన గ్యారంటీ మన లైఫ్. అందుకనే అనురా మీ ఫ్రెండ్కి చెప్పు ఆ అబ్బాయిది నాకు వీడియో పొమ్మను, నేను ఇన్స్టాలో రేపెండ్లో పెడతాను దాన్ని, అది బ్రహ్మాండమైన ఉంది అది. వాడు చాలు ఆ రేంజ్ వాళ్ళు మనకు వచ్చారంటే అటు చూస్తే దుప్పడేసి లాగేసుకోవడమే అంటే ఛాన్స్ ఇవ్వకూడదు యంగ్స్టర్స్కి. అలాగా మనది అబ్బాయి ఇలా జరుగుతూనే ఉంటుంది అబ్బాయి, ఇంకా యంగ్ యంగ్గానే ఉంటాం, ఇంకా హుషారుగా ఉంటాము, ఇంకా యంగ్ యంగ్ యంగ్లతో కూడా మనం చేస్తూనే ఉంటాం. బాయ్ బాయ్, థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్. చిరంజీవి గారిని వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ రవితేజ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ వన్స్ అగైన్. ఒక ఫోటో ఆప్ గ్రూప్ టీమ్ అందరితో కలిసి ఒక ఫోటో ఆప్ ఇప్పుడు స్టేజ్ పైన. రామలక్ష్మణ్ మాస్టర్స్, రైటర్స్, బాబీ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్, దేవిశ్రీ ప్రసాద్ గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఆర్థర్ విల్సన్ గారు, టీమ్ మెంబర్స్ అందరూ కూడా వేదిక పైన ఒక ఫోటో ఆప్ కోసం జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కేక్ కటింగ్ కోసం కేక్ స్టేజ్ పైకి తీసుకురండి ప్లీజ్. సార్ ఒక గ్రూప్ ఫోటో, చిరంజీవి గారు, రవితేజ గారు, బాబీ గారు, ఒక స్పెషల్ ఫోటో దేవిశ్రీ ప్రసాద్ గారు, నవీన్ గారు అండ్ రవి గారు.